కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్రంలో మోదీ ఆదిలాబాద్ ఎంపీగా గేడం నాగేష్ విజయం సాధిస్తున్నారని, కేంద్రం నుండి మా నియోజకవర్గంకు అధిక నిధులు తీసుకువచ్చి సిర్పూర్ నియోజకవర్గంను అభివృద్ధి పదంలో మా శాసనసభ్యులు హరీష్ బాబు తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ కార్యక్రమండి అభ్యర్థి గారిని మెమ్మెగా పిలిచిన తర్వాత సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా అనుభవం జరుగుతుంది. సిర్పూర్ నియోజకవర్గానికి ఒక యువ నాయకుడిని మంచి విధాన్ని మేక ఎన్నుకోవడం వల్ల అరేవాడి పరిణామం ఏంటంటే, ఈ హరిబాబు అనే వ్యక్తి గతంలో రెండు భార్యలు గెలిచిన మగుడ శాసనసభ్యులు వేసిండ్రు. ఆ కుటుంబం సంఘమైనటువంటి కుటుంబం వల్ల నిశ్చయంగా సేవ చేయబడి తత్వం ఉన్న యువ నాయకుడిని సిర్పూర్ నియోజకవర్గంలో 100 రోజులు గడిచిన 100 రోజుల్లో 100 కోట్ల కేంద్ర నిధులను అమలు చేసినటువంటి చరిత్ర డాక్టర్ హరీష్ బాబు మా శాసనసభ్యులు అని చెప్పి చెప్పుకుంటాను. ఎందుకంటే లగాం నుండి బ్రిడ్జ్ ఉన్నదో పెద్దయం కలిగేటువంటి కాబట్టి గుర్తించి ఢిల్లీ వెళ్ళే సమస్య చెప్పి వెంటనే రేపు 4 తారీఖు తర్వాత దాన్ని ప్రారంభమవుతున్నాం. అక్కడనే ఆ కార్నర్ లో ఎక్కడ రైల్వే లైన్ ఉందో శివపూర్ వెళ్ళడానికి కానీ అక్కడ అండర్పాస్ కొట్టింది. సీతాగూడ నుంచి మరి ఒక ఫ్లైఓవర్ మంజూరు అక్కడ మరి బెంగాల్కి వెళ్ళడానికి కూడా అండర్పాస్ రోడ్ సౌకర్యాన్ని ఇవన్నీ దాదాపు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒక విద్యావంతుడు శాసనసభ్యుడు అయినప్పుడు ఒక సమస్య మీద ప్రతి సమస్య విషయంగా అవగాహనతో ప్రతి గల్లీ ప్రతి ప్రాంతాన్ని దిగి ఇక్కడ ఉన్నటువంటి సిర్పూర్ ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య వ్యక్తిగా ప్రతి సబ్జెక్టు మీద ప్రతి విషయం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా అన్ని సమస్యలు అందులో వెళ్తుంటాయి. కాబట్టి నేను ఇక్కడ ఏ సమస్య ఇంటర్నెట్ నుంచి ఏ అవకాశాన్ని మనం అందించుకోవాలని చెప్పి చాలా కార్యక్రమాలు చేయడం ఉంది. వంద కోట్లు హరీష్ బాబు ఇంకా ఆలోచనలే గతం ఉన్నటువంటి పాలకులు గతం ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో కూడా పరిస్థితులు కానీ బిడిజల పరిస్థితులు చాలా ఏం చేయలేని పరిస్థితులు కానీ అన్ని సమస్యలు విషయం ఈ ఐదు పూర్తిగా సకాలంలో నియోజకవర్గాన్ని అన్ని దిశలలో రోడ్డు కానీ బ్రిడ్జిలు కానీ ప్రతి సమస్య మీద తీసుకు పట్టుకోని ప్రయత్నం చేస్తున్నటువంటి చాలా మంజూరు. ఇవాళ ఎలక్షన్ కంటే ముందే శాసనసభ్యులు కావడానికి ముందే నితిన్ గడ్కరీ గారు కలిసి మాకు గచ్చోళ్ళి రోడ్డు కావాలని చెప్పిన వెంటనే తాండూరు నుంచి అలా గన్నార్ మీద మారడానికి 4 లెండర్లు కూడా మంజూరు చేసుకున్న గంట అని చెప్పిందాం. ఇట్లాంటి చదువుకున్న శాసనసభ కానీ అవగాహన వ్యక్తులను మనం గెలిపించుకున్నట్టయితే అభివృద్ధి ఏ విధంగా పరిపెడతాన్ని దానికోసం మనకు 100 రోజులనే మరొకటి ఇచ్చినటువంటి మా సిరుపుట్టు కన్నా ధన్యవాదాలు తెలుపుతున్నా భారత్ మాకి.